హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సౌమ్య స్మార్ట్ హోమ్. ఇవాళ మన ఛానల్లో బెండకాయతో చేసుకునే ఒక మంచి టేస్టీ స్నాక్స్ చూపిస్తానండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, పిల్లలు పెద్దలు అందరూ కూడా తీసుకోవచ్చు అన్నమాట. బ్రేక్ఫాస్ట్ టైంలో ఆ లేకపోతే స్నాక్స్ టైంలో ఎలాగైనా తీసుకోవచ్చు. బెండకాయలతో చేస్తున్నాము. బెండకాయలు అంటే చాలామంది ఇష్టపడరు కదా, మోస్ట్లీ పిల్లలు. బట్ ఈ విధంగా ట్రై చేశారంటే మాత్రం చాలా ఇష్టంగా తింటారు. సో ఇక లేట్ చేయకుండా రెసిపీని ఎలా స్టార్ట్ చేయాలో చూసేద్దాం. ఫస్ట్ వాటర్ తీసుకున్నానండి. వాటర్లో కొద్దిగా సాల్ట్ వేసుకొని వాటర్ని బాగా బాయిల్ అవ్వనివ్వాలి. కొంచెం బాయిల్ అవ్వనివ్వాలి ముందుగానే, మీ హై ఫ్లేమ్లో పెట్టుకొని. బాయిల్ అయిన తర్వాత మనం ఆల్రెడీ కడిగి పెట్టుకున్నాను కదా, నేను లేతవి ఒక 6 to 7 బెండకాయలు తీసుకున్నాను. ముదిరిపోయినవి అయితే బాగోవండి. సో వీటికి మనం లేతవి తీసుకోవాలి. లేతగా ఉంటేనే మనం చేసుకునేది బాగుంటుంది అనమాట, టేస్టీగా అనిపిస్తుంది. బెండకాయలు ఎప్పుడైనా ముదిరిపోయాక టేస్ట్ ఉండవు కదా. సో దీనికి కూడా అలానే లేతవి ఒక 6 to 7 తీసుకోవచ్చు. నేను చిన్న చిన్నవి తీసుకున్నా కాబట్టి 7-8 వరకు తీసుకున్నాను. అదే పెద్దవి తీసుకుంటే మీరు 6 సరిపోతుంది. ఇప్పుడు ఆల్రెడీ మనం సాల్ట్ వేసుకొని వాటర్ బాయిల్ చేసుకుంటున్నాం కదా, సో వీటిలో ఈ బెండకాయలు వేసేసుకొని ఒక 5 to 10 మినిట్స్, ఎక్కువసేపు అయితే కాదు, జస్ట్ 5 to 10 మినిట్స్ మధ్యలోనే కొద్దిగా కుక్ అయిపోయినామంట బెండకాయలు మనకి కలర్ చేంజ్ అయిపోతాయి. సో అట్లా చేంజ్ అయ్యిపోరు కూడా వీటిని హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కుక్ చేసుకోవాలి. ఇక మూత లిడ్డు అవన్నీ కూడా ఏమీ పెట్టద్దు, జస్ట్ ఇట్లా ఈ వాటర్లోనే సాల్ట్ వేసిన వాటర్లో కుక్ చేయడం వల్ల ఏమవుతుందంటే బెండకాయలు చప్పగా ఉండకుండా కొద్దిగా వాటికి ఉప్పు అవన్నీ పడతాయి అన్నమాట, టేస్టీగా అనిపిస్తుంది. ఇప్పుడు 5 మినిట్స్ తర్వాత బెండకాయలు పర్ఫెక్ట్గా కుక్ అయిపోయినాయండి. మీకు ఇక్కడ కలర్ అర్థమవుతుంది కదా, డిఫరెన్స్ కూడాను మనకు పక్కన కనిపిస్తుంది చూడండి. ఇవేమో మనం కుక్ చేయనివి, అటు చేతిలో ఉన్నవి, వాటి కలర్ చూడండి అండ్ అలానే వీటి కలర్ చూడండి. ఇలా మనం పట్టుకొని చూడగానే బెండకాయ పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని మనం పక్కకు తీసేసుకోవాలి వాటర్లో నుంచి. మీకు ఇప్పుడు క్లియర్గా అర్థమవుతుంది కదండి, మనం కుక్ చేసిన బెండకాయల కలరు అండ్ అలానే రా బెండకాయల కలరు. ఇది పూర్తిగా కూడా కుక్ చేయట్లేదు, మనం జస్ట్ ఒక 50% వరకు బెండకాయలు మంచిగా గట్టిగా లేకుండా, గట్టిగా ఉంటే మనకి క్రంచీ క్రంచీగా తగులుతుందండి, అలా కాకుండా ఇట్లా చూస్తున్నారు కదా వంగ తీస్తే ఎంత ఫ్రీగా వంగుతున్నాయో. సో అట్లా అయ్యే వరకు కూడా మనం కుక్ చేసుకోవాలి. మీకు ఎంత లేతగా కనిపిస్తున్నాయి కదా, ఇలా సాఫ్ట్గా అయ్యే వరకు మనం బెండకాయలని కుక్ చేసుకొని ఆ తర్వాత ఒక క్లాత్ మీద, కాటన్ క్లాత్ మీద తీసుకొని ఇట్లా వీటిని మొత్తం కూడా తడి మొత్తం పీల్చేంత వరకు ఒక 2 to 3 మినిట్స్ వాటర్ అంతా కూడా క్లాత్ అబ్జర్వ్ చేసుకునే వరకు కూడా ఇలా ఉంచుకోవాలి. వాటర్ మొత్తం కూడా పోయి కొద్దిగా తడి ఆరిపోయిన తర్వాత ఈ బెండకాయలని మనం సన్నగా ఎంత వీలైతే అంత సన్నగా ఇట్లా చాప్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్లుగా. సో ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఈ బెండకాయలంటిని ఒక బౌల్లోకి తీసుకుంటున్నానండి. చూస్తున్నారు కదా ఇది పర్ఫెక్ట్గా ఇట్లా కుక్ అయిన తర్వాతే చేసుకోవాలి. కుక్ అవ్వకుండా రా బెండకాయలతో చేసుకున్నారంటే మాత్రం టేస్టీగా ఉండదు, మనకు ఆ బంక జిగట ఇవన్నీ కూడా తగులుతూ టేస్ట్ అనిపిస్తుంది అనమాట. మనం ఈ ఉప్పు నీళ్ళలో వేసి కుక్ చేసుకున్న రీజన్ కూడా అదే, మనకి జిడ్డునెస్ తగలకుండా ఉంటుంది, జిడ్డు జిడ్డుగా లేకుండా బాగుంటుంది సాఫ్ట్గా అని చెప్పేసి అట్లా చేసుకున్నాం అనమాట. సో ఇప్పుడు వీటిని మనము ఈ ఎగ్ని కూడా బీట్స్ చేసుకుని ఇందులో వేసుకుంటాము. 2x తీసుకుంటున్నాను నేను, తీసుకున్న 6 బెండకాయలకి ఈ ఎగ్జాక్ట్గా ఈ 2x బీటింగ్ అనేది పర్ఫెక్ట్గా సరిపోతుంది అనమాట. మీరు ఎక్కువ బెండకాయలు తీసుకుంటే అది కొద్దిగా మునిగి బాగా ఎగ్ బీటింగ్ మొత్తం దానికి సరిపోయే వరకు ఇంతని కొలత ఏమి లేదండి, కొద్దిగా ఎక్కువ తీసుకోవచ్చు తక్కువ తీసుకోవచ్చు, ఏం ప్రాబ్లం అయితే లేదు. సో ఇప్పుడు వీటిలో టేస్ట్ కోసం నేను ఏమి యాడ్ చేస్తున్నానంటే కొద్దిగా పసుపు యాడ్ చేస్తున్నాను కలర్ కోసం అండ్ అలానే ఉప్పు. ఇంకా ఎగ్ కాంబినేషన్లో ఏంటంటే పెప్పర్ పౌడర్ వేసుకుంటే చాలా బాగుంటుంది. ఒకవేళ పెప్పర్ పౌడర్ మీ దగ్గర అవైలబుల్ లేకపోతే మామూలుగా మనం కూరల్లో వేసుకునే రెడ్ మిర్చి ఉంటుంది కదా, రెడ్ చిల్లీ పౌడర్, అది కూడా యాడ్ చేసుకోవచ్చు. కొద్దిగా ఆనియన్స్ సన్నగా చాప్ చేసుకొని యాడ్ చేశాను. మీ దగ్గర ఇంకా వెజిటబుల్స్ ఉంటే అవి కూడా యాడ్ చేసుకోవచ్చు మీ ఇష్టం, బట్ నేనైతే ఇప్పుడు ఇంక వెజిటబుల్స్ ఏమీ లేవు. మన దగ్గర క్యారెట్ ఉన్న క్యాప్సికమ్ ఇవన్నీ కూడా దీంట్లో యాడ్ చేసేసుకొని వేసుకోవచ్చు, బట్ నేనైతే సింపుల్గా ఈ బెండకాయలు అండ్ ఆనియన్స్ కొద్దిగా వేసుకొని మాత్రమే చేస్తున్నాను. కొత్తిమీర ఇంకా ఇవన్నీ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు మంచి ఫ్లేవర్ టేస్ట్ రావడం కోసం, వెజిటబుల్స్తో చేసేసుకోవచ్చు అనమాట. బట్ ఇప్పుడు నేనేంటంటే ఉన్న సింపుల్గా ఉట్టి బెండకాయలనే మెయిన్ ఇంగ్రీడియంట్స్గా తీసుకొని కొద్దిగా క్రంచీ క్రంచీ తగులుతుంటే బాగుంటుంది కదా అని చెప్పేసి కొద్దిగా ఆనియన్స్ తీసుకొని బాగా బీట్ చేసేసుకున్నాను. ఎగ్ మిశ్రమాన్ని అంతా ఇట్లా బాగా బీట్ చేసుకున్న తర్వాత దీంట్లో కొద్దిగా చాట్ మసాలా యాడ్ చేస్తున్నానండి. ఈ చాట్ మసాలా వేయటం వల్ల ఏమవుతుందంటే మనకి బండి దగ్గర ఏదైనా పానీపూరి స్మెల్స్ అవన్నీ చేస్తుంటే ఎంత మంచి ఫ్లేవర్ వస్తుందో, ఇది బాయిల్ అవుతుంటే కూడా ఫ్రై అవుతున్నప్పుడు కూడా అంతే మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇంకా మంచిగా డైజెషన్ ప్రాబ్లం ఏమీ ఉండకుండా ఉండడానికి ఒక 1/2 టేబుల్ స్పూన్ జీరా పౌడర్ కూడా యాడ్ చేశాను.
ఇవన్నీ వేసిన ఫ్లేవర్ ఏంటంటే మనం ఫ్రై చేస్తున్నప్పుడు తెలుస్తుంది, కుక్ చేస్తున్నప్పుడు కమ్మగా వాసన వస్తుంటుంది అనమాట, భలే ఉంటుంది. టేస్ట్ కూడా అంతే బాగుంటుంది ఇవి యాడ్ చేయడం వల్ల. సో ఇప్పుడు అంతా వేసుకొని ఎంత వీలైతే అంత బాగా బీట్ చేసుకోవాలి. మీ దగ్గర బీటర్ ఏదైనా అవైలబుల్ ఉంటే ఆ బీటర్ యూస్ చేసుకొని కూడా చేసుకోవచ్చు. బట్ నేనేంటంటే జస్ట్ ఫోక్ యూస్ చేసుకొని మనం ఆమ్లెట్కి ఎలా మిక్స్ చేసుకుంటాము అలానే మిక్స్ చేస్తున్నాను అనమాట. కానీ చాలా టేస్టీగా ఉంటుందండి. మనం బెండకాయలతోనా అబ్బా అనుకుంటాం కానీ తిని చూస్తే మాత్రం భలే బాగుంటుంది. వంటి కింద కంచి కంచిగా తగులుతుంటుంది, బెండకాయలు కొద్దిగా సాఫ్ట్గా, ఆనియన్స్ ఇవన్నీ కూడా టేస్ట్ అంతా కూడా చాలా బాగుంటుంది. సో ఇక ఇప్పుడు మనం బెండకాయనంతా కూడా ఎగ్ మిక్స్ చేసుకొని బీట్ చేసుకున్నాం కదా, ఇక ఈలోపు కొద్దిగా లోతుగా ఉన్న ఇట్లా మనం ఫ్రైస్ చేసుకుంటాం కదా, ఆ నాన్ స్టిక్ కడాయి తీసుకున్నాను, కొద్దిగా అడుగు మందంగా లోతుగా ఉన్నది. సో ఇది తీసుకొని దీంట్లో కొద్దిగా ఆయిల్ స్ప్రెడ్ చేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం జస్ట్ ఆమ్లెట్కి ఎలా వేసుకుంటాం అలానే మొత్తం కూడా వేసుకొని స్ప్రెడ్ చేసేసుకుంటున్నానండి. ఇది ఏంటంటే బాగా పొంగుతుంది, మనం ఎంత బాగా ఎగ్ను బీట్ చేసుకుంటామో అంత బాగా పొంగుతూ వస్తుంది అన్నమాట. ఎక్కువ పొంగాలి అంటే మనం ఎక్కువ ఎగ్స్ తీసుకొని ఇంకా బాగా బీట్ చేసేసుకోవచ్చు. నేనేంటంటే ఇది జస్ట్ ఒక 2 పర్సన్స్కి సరిపోయే క్వాంటిటీ తీసుకున్నాను. మీరు ఎక్కువ మెంబర్స్ కావాలంటే ఎక్కువ క్వాంటిటీ కూడా తీసుకోవచ్చు. ఇట్లా మొత్తం వేసుకున్న తర్వాత లో ఫ్లేమ్, లో టు మీడియం కూడా కాదు, మన స్టవ్లో ఎంత లో ఉంటుందో అంత లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టేసుకొని బాగా ఒక 5 to 10 మినిట్స్, 10 మినిట్స్ అయితే ఖచ్చితంగా పడుతుంది, 10 మినిట్స్ లోపు అయితే కుక్ అవ్వదు. మధ్య మధ్యలో చూసుకుంటూ మనకి కింద సైడ్ గోల్డెన్ కలర్ వచ్చిందా లేదా అనేది చెక్ చేసుకుంటూ లో టు మీడియం, లో ఫ్లేమ్లోనే, మీడియం ఫ్లేమ్ అసలు అడ్జస్ట్ చేయొద్దు, లో ఫ్లేమ్లోనే పెట్టుకొని మూత పెట్టేసుకొని బాగా కుక్ చేసుకోవాలి. 10 మినిట్స్ తర్వాత ఇప్పుడు మూత తీసి చూద్దాం చూడండి. మీకు పైన కూడా కలర్ చేంజ్ అయిపోయి పర్ఫెక్ట్గా కనిపిస్తుంది కదా. సో ఇప్పుడు మనం ఒకసారి బ్యాక్ సైడ్ టర్న్ చేసుకోగానే చూసారు కదా, చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసి ఎక్కువ మాడకుండా అండ్ పర్ఫెక్ట్గా ఎంతవరకు అయితే కాలాలో అంతవరకు పర్ఫెక్ట్గా కాలిపోయింది. సో ఇలా కలర్ చేంజ్ అవ్వాలండి. ఇలా కలర్ చేంజ్ అయ్యే వరకు కూడాను మనం చూసుకుంటూ ఫ్రై చేసుకోవచ్చు. బట్ మనం ఆల్రెడీ మూత పెట్టేసాము, నాన్ స్టిక్ దాంట్లో చేస్తున్నాం కాబట్టి లో ఫ్లేమ్లో అస్సలు మాడిపోయే ఛాన్స్ ఉండదు. మీ స్టవ్లో ఎంత తక్కువ ఫ్లేమ్ ఉంటుందో ఫ్లేము అంత తక్కువ పెట్టుకొని జాగ్రత్తగా చేసుకోవాలి ఈ రెసిపీ. ఇక మనం టర్న్ చేసిన తర్వాత ఇక మూత పెట్టకుండా లో ఫ్లేమ్లోనే పెట్టుకుంటూ దూరగా ఇటు సైడ్ కూడా బాగా ఇట్లా కాలే వరకు, చూసారు కదా కొద్దిగా రెడ్ అయింది, ఇలా మొత్తం కూడా రెడ్ అయ్యే వరకు మళ్ళీ అటే పెట్టుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని జాగ్రత్తగా ఈవెన్గా కాల్చుకోవాలన్నమాట మొత్తం కూడాను. ఇప్పుడు ఇటు మొత్తం కూడా 2 సైడ్స్ టర్న్ చేసి చూసామంటే ఇప్పుడు చూడండి అంత ఈవెన్గా రెడ్గా అండ్ చక్కగా ఫ్లేమ్ పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది, ఫ్రై అయిపోయింది కదా. సో ఇప్పుడు దీన్ని మనం ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకోవడమే. చాలా ఇష్టంగా తింటారండి పిల్లలు, పెద్దలు అనే కాదు ఎవరైనా సరే చాలా ఇష్టపడతారు, అంత టేస్టీగా ఉంటుంది అనమాట. సో ఇప్పుడు దీన్ని మనం కట్ చేసేసుకోవచ్చు. మీ దగ్గర ఇది కొంచెం మందంగా ఉంటుంది, సో మీకు కుదిరితే నైఫ్ తోటి కట్ చేసుకోవచ్చు, లేకపోతే మీ దగ్గర పిజ్జా కట్టర్ లాగా ఏదన్నా ఉంటే దాంతో కూడా కట్ చేసుకోవచ్చు. బట్ నా దగ్గర అయితే పిజ్జా కట్టర్ అవైలబుల్ లేదండి, సో నైఫ్తోనే కొద్దిగా జాగ్రత్తగా కట్ చేస్తున్నాను అన్నమాట, ఈవెన్గా 4 పార్ట్స్ లాగా. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, మీ ఇంట్లో చేసి పెట్టండి ఈ కొత్త రెసిపీని, ఇంట్రెస్టింగ్గా తింటారు, ఇష్టంగా కూడా తింటారు పిల్లలు పెద్దలు అందరూ కూడాను. మా పిల్లలు అయితే చాలా బాగా ఇష్టంగా తినేశారు. ఏంటి ఇది పేరు చెప్పు? లేడీస్ ఫింగర్ పిజ్జా. పిజ్జానా? పిజ్జా కాదు, ఆమ్లెట్. సో మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరింది నాతో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మీ అందరి ముందుకి వస్తాను. అప్పటి వరకు సీ యూ, బై బై.